సోదరుడైనటువంటి మేము ఇరకలోలు కావచ్చు సుగాలోలు కావచ్చు అన్నదమ్ములతో సమానం కావచ్చు కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో నేను ఒక ప్రజాప్రతినిధికి పండగ ఉన్నాననే ఉద్దేశంతో కొంతమంది రాజకీయ దుర్మార్గులు వాళ్ళు స్వయంగా నన్ను ఎదుర్కొనలేక మా సోదరుడు సాకే గంగాధర్తో నా మీద ప్రెస్ మీట్ పెట్టించాడు గంగాధరు నాకు వల్గర్ లాంగ్వేజ్ నోటుకు వచ్చినట్లు మాట్లాడాడు ఎందుకంటే వాడేదో మాట్లాడినాడని చెప్పి నేను కూడా అదే భాషను వాడితే ఇంక వాడికి నాకు పెద్ద అర్థం ఉండదు నేను హెచ్చరించేది ఒక్కటే లే చాతకాని చిత్తనా కొడుకల్లారా మీకు దమ్ముంటే నాతో స్వయంగా ఎదుర్కోండి నన్ను రాజకీయంగా కావచ్చు నన్ను నీకో రకం కావచ్చు ఎదుర్కోండి అంతేగాని మా కులస్తులు అడ్డం పెట్టుకొని మా గిరిజన సోదరులు అడ్డం పెట్టుకొని మాతో మాకు గొడవలు పెట్టించడం మాపై మాకు విమర్శలు చేయించడం ఇలాంటివి చేశారనుకో బాగుండదు ఈ విమర్శలు చేయించిన దుర్మార్గుడు ఎవరో కూడా నాకు అన్నీ తెలుసు ఆ దుర్మార్గుడి కథ నేను త్వరలో తెలియజేస్తాను ఎందుకంటే ఇప్పుడే నేను వెంటనే యాక్షన్ తీసుకునేకి నేనేమి అదేదో దాన్ని ఏమంటారు విషమున్న నాగపాం ఏదో అంటూ చూడండి కక్ష తీర్చుకునే కోపంతో ఉండే నాకు నేను అలాంటి వాడిని కాదు ప్రతి ఒక్కరికి సమయము సందర్భం వస్తుంది ఆ సమయము సందర్భం వచ్చినప్పుడు నేనేంటో కూడా చూపిస్తాను ఎందుకంటే ఈ సమాజంలో కాస్త కూస్త చదువుకొని మంచి కుటుంబం నుంచి వచ్చినవన్నీ ఈరోజు గిరిజన సమస్యల పట్ల అంతో ఇంతో నిరంకుశంగా అనునిత్యం పోరాడుతున్న వ్యక్తిని నేను ఈరోజు మీరు ఈ సమాజంలో ఎవరినైనా చెప్పండి ఒప్పుకుంటా అంతేగాని మా కులస్తులతో అది మా సోదరుడు అయ్యేవాడితో నా మీద ప్రెస్ మీట్ పెట్టించడం నా పైన అట్లా అనుచిత వాక్యాలు చేయించడం ఏమైనా పద్ధతి కాదని చెప్పి ఈ అత్యవర్ణాల వారికి ముఖ్యంగా అతని వెనుక ఉన్న దుర్మార్గులకి నేను హెచ్చరిస్తున్నా ఇంకొకసారి ఇటువంటివి రిపీట్ అయ్యి ఇటువంటి నా మీద ఉసిగొల్పారనుకో మీ ఇంటి దగ్గరకు వస్తా ఈరోజు పొద్దున్నే నా తమ్ముడు ఇంటికి పోయి చెప్పేసి వచ్చిన తమ్ముడు ఇది పద్ధతి కాదు అని భవిష్యత్తులో మీరు కూడా ఇలాగే ఇంకొకరిని ఎవరైనా రెచ్చగొడితే ఈసారి వాళ్ళ ఇంటికి పోను డైరెక్ట్ మీ ఇంటికి వచ్చి మీ తాట తీస్తానని చెప్పేసి హెచ్చరిస్తున్నాను పట్టణంలో తాడిపత్రి నుంచి వలస వచ్చిన ఒక ఈగల్ రెడ్డి ఉన్నాడు ఈగల్ రెడ్డి అంటే ఏమంటే అతను అమ్మే మందుకు ఈగలేవు కానీ ఎరువులు కానీ అదేది పంటలు కానీ ఏమి పండవు కానీ పంటలు ప్రజలు రైతులు వేసిన పంటలన్నీ నాశనం అవుతుంటాయి ఆ నాశనం అయ్యి దానివల్ల లబ్ధి పొందిండే దానితో ఈరోజు కళ్యాణ దుర్గంలో ఆయన విచ్చలవిడిగా ఆస్తులు కూడబెట్టుకొని విశాలవంతమైన ఇల్లు కూడబెట్టుకొని ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే ఏదో తాడిపత్రి రాజకీయాలు కళ్యాణ దుర్గంలో చేయించాలనే ఉద్దేశంతో ఈ చెత్త నా కొడుకు నా మీద కొంతమందిని ఉసిగొల్పి ఈ మధ్య నా పైన రాళ్ళు రూపించడానికి ప్రయత్నిస్తున్నారు రే నీకు హెచ్చరిస్తున్నా నువ్వు కళ్యాణ దుర్గం పట్టణంలో సరిగ్గా ఏమి నువ్వు ఏమైతే వ్యాపారాలు చేసుకుంటున్నావో అలాగే చేసుకో లే చెత్తరెడ్డి ఇప్పుడు మీ రెడ్డి ఉన్నారా చాలామంది మా కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో మోహన్ రెడ్డి అన్న కావచ్చు అలాగే అంజన్ రెడ్డి అన్న కావచ్చు నరేంద్ర రెడ్డి అన్న కావచ్చు అలాగే మా సోమశేఖర్ రెడ్డి అన్న కావచ్చు మళ్ళీ హరినాథ్ రెడ్డి అన్న కావచ్చు ఎంతెందుకు ముఖ్యంగా మా ఊరు సర్పంచ్ ఉత్తముడు ఏమి ఆదినారాయణ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ రెడ్లేరా వీళ్ళు ప్రజలు కూల్చాలని మా గిరిజనులు ఇబ్బంది పెట్టాలని ఏ రోజు చూడరా నువ్వెక్కడి నుంచి వచ్చింటే విషపూరుగురా నువ్వు చెత్తనా కొడక నువ్వు కళ్యాణ దుర్గంలో మా మమ్మల్ని రెచ్చగొట్టి మా పని నుంచి కొలిపే ప్రయత్నిస్తావా రే నువ్వు ఈరోజు చెప్తున్నా చూడే నువ్వు ఏదో ఎరువులు వ్యాపారం చేసుకుంటున్నావు ప్రశాంతం చేసుకో రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నావు ప్రశాంతం చేసుకో ఇంకా కొన్ని బిజినెస్లు చేసుకుంటున్నావు అవి నేను నోటితో చెప్పుకుంటు చేసుకో అంతేగాని నా మీద ఎవరినైనా ఉసిగొలిపినావు అనుకో నీ ఇంటి ముందుకు వచ్చి ఆ చీమలు కొట్టే మందులతో నీకు స్నానం చేపిస్తా నా కొడక ఖబర్దారు ఈరోజు నీకు హెచ్చరిస్తున్నా ఇక పైన ఏమి నా పైన కానీ మా గిరిజన సోదరులపైన కానీ నాతో పాటు తిరిగే గిరిజన మిత్రులపైన కానీ దళిత సోదరులపైన కానీ దళిత సంఘ నాయకులపైన కానీ నువ్వు ఇలాంటి నీచమైన రాజకీయాలు చేసి మా మధ్య మాకు చిచ్చు పెట్టాలని చూసావనుకో చెప్తున్నా కదా నా కొడక నీకు ఈరోజు టీ సర్కిల్ నుంచి మీ ఇంటి వరకు కొట్టుకుంటూ వస్తా ఏమైతేది కానీ నీకు ఎందుకు చెప్తున్నా అంటే అరే రెడ్లు మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన రెడ్డే మమ్మల్ని ప్రేమిస్తున్నాడు మమ్మల్ని అభిమానిస్తున్నాడు మమ్మల్ని ఆదరిస్తున్నాడు ఆయన ఉండేదే మా కోసం ఆయన ఉండేదే దళిత గిరిజనుల కోసం నువ్వేంట్రా ఒక విషమిచ్చే పురుగులాగా తయారై నువ్వు ఇలా చేస్తున్నావు కళ్యాణంలో ఇంకొకసారి చెప్తున్నా నీకు నువ్వు ఎరువులు వ్యాపారం చేసుకో రియల్ ఎస్టేట్ అని చేసుకో ఇంకా గడ్డి వ్యాపారం చేసుకో నేను వద్దాను దయచేసి ఇంకొకసారి గిరిజనులకి రెడ్లకి భేదాభిప్రాయాలు వచ్చేలాగా నువ్వు ఇలాంటి నీచు కమ్మి కుత్తే పనులు చేసావనుకో నీ కళ్యాణ దుర్గం పట్టణంలో నీకు ఏం చేస్తానో చేస్తా చూడు నీకు హెచ్చరిస్తున్నా ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇంకా నువ్వు మా గిరిజనులకు కానీ దళిత జోలికి కానీ వచ్చినట్టు తెలిస్తే నీకు నేను ఏం చేయాలో చేసి చూపిస్తా చెప్పను ఈరోజు గౌరవంగా చెప్తున్నా ఎందుకంటే నేను నీలాంటి పనికిమాల చెత్తవేదను కాదు నేను చదువుకున్న విద్యావంతుణ్ణి సమాజంలో తిరిగే గిరిజన నాయకుడిని కాబట్టి చెప్తున్నా ఇంకొకసారి మా గిరిజన